వెనకేసుకు రావటం కాదు నేను చేసిన పని, ఆయనే చెప్పుకుంటున్నాడు అని అంటే ఇక్కడ వీళ్ళు వెళ్ళి అక్కడ అక్కడ భూములన్నింటినీ ఎలా కాజేస్తున్నారో ఒక ఎత్తి చూపించడానికి ఉన్న ఒక ఉదాహరణ మాత్రమే ఆయన మాట్లాడిన మాటని నేను ఉదహరించాను తప్ప ఆ పార్టీ వాళ్ళు కానీ ఆ ధర్మాన ప్రసాద్ మీద కానీ నాకు ఎటువంటి ప్రేమ ఏమి లేదు. అసలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీద కూడా ఇప్పుడు కించిత్ గౌరవం కూడా లేదు. వాళ్ళందరూ ఏ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోతారా, ఈ దరిద్రం ఎప్పుడు పోయిద్దా అనే ఎదురు చూస్తున్నాం అందరం. అందరం దానికోసమే ఈ 5 సంవత్సరాలు పాటుపడింది. దీనికి ముందు మా నాన్న ఈ కుండబద్దల్ని నడుపుతూ ఎన్నో దాడులకు కూడా గురయ్యాడు. అదంతా ఎందుకండి? ప్రతిపక్షమే మెదలకుండా ఉన్న రోజునే మేము ఎలుగెత్తి చాటం మొదలుపెట్టాం. ఇప్పుడు వాళ్ళని వెనకేసుకొచ్చే ఉద్దేశం కానీ వాళ్ళని ఏదో కాపాడదామనే ఒక ఉద్దేశం కానీ నాకు ఎటువంటిది లేదు. ఉదాహరణకి చెబుతూ ఉన్నాను. దీంతో పాటుగా మా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎడవల్లి అని ఒక గ్రామం ఉందండి, అది అందులో అసైన్డ్ భూములు దళితులకి అలాట్ చేశారు. దానికి పట్టాలు ఇవ్వకుండా అందులో గ్రానైట్ ఉంది అనే ఒక ఉద్దేశంతో దాన్ని ఆ పట్టాలు ఇవ్వకుండా ఆపేసి అప్పుడు మన విడదల రజనీ గారు అక్కడే ఉన్నారు, చిలకలూరిపేటలోనే ఉన్నారు. ఇప్పుడంటే గుంటూరు తరలి వెళ్ళిపోయారు అనుకోండి. ఎక్కడో ఉన్న కడపలో ఉన్న అవినాష్ రెడ్డి ఆవిడ కలిసి ఆ ఎడవల్లిలో ఉన్న ఆ రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళని జైలులో పెడితే హైకోర్టుకు వెళ్తే కదా అది ఆగిపోయింది. ఎక్కడ భూములుంటాయి, ఎక్కడ గనులుంటాయి, ఎక్కడ డబ్బు ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి అసలు ఈ మద్యం విధానాన్ని ఒకదాన్ని మారుస్తున్నానని చెప్పి మద్యం మీద వచ్చే డబ్బులన్నిటినీ మొన్న మొన్నటి వరకు రూపాయి రూపాయితో సహా ఆయన ఇంటికే చేరేటట్టు చేసి మొన్న డిజిటల్ పేమెంట్ పెట్టి చెప్పుకుంటా పోతే 125,000 ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే సందర్భోచితంగా ఏముందో అది చెప్పుకుంటున్నాం తప్ప వాళ్ళు చెయ్యని అక్రమం లేదు, అన్యాయం లేదు. జూన్ రేపు 4వ తారీఖున ఈ దరిద్రం ఎప్పుడన్నా వదిలిపోతే బాగుండనే కోరుకునే వాళ్ళే తప్ప మిగతా వేరే మీ దగ్గరికి వస్తాను సార్. రమేష్ నాయుడు గారు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి